వన్డే ప్రపంచ కప్ లో నేడు హై వోల్టేజ్ మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు భారత్ పాక్ జట్లు తలపడనున్నాయి. గత రికార్డులు ప్రస్తుత ఫామ్ చూస్తే భారతదే అపర్ హ్యాండ్, కానీ పాకిస్తాన్ను తక్కువ అంచనా వేయడానికి లేదనేది వాస్తవం. ప్రత్యక్షంగా సుమారు 130,000 మంది టీవీలు, ఫోన్లలో కోట్లాది మంది ప్రేక్షకుల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. వన్డే ప్రపంచ కప్ లో నేడు హై వోల్టేజ్ మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు భారత్ పాక్ జట్లు తలపడనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు. గురుప్రసాద్, వన్డే ప్రపంచ కప్ లో ఇవాళ కీలక పోరు జరగబోతుంది. భారత్ పాకిస్తాన్ మధ్య మధ్యాహ్నం 2 గంటలకు అహ్మదాబాద్ ఈ మ్యాచ్ జరగబోతుంది. ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఈ స్టేడియం ఎదుగు కూడా ఇరు జట్లు దయాదులు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఖచ్చితంగా పాకిస్తాన్ పై గెలవాలని టీమిండియా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వరల్డ్ కప్ లో కూడా టీమిండియా పైచే ప్రపంచ క్రికెట్ చరిత్రలోని 7 సార్లు కూడా టీమిండియాకి విజయం వరించింది. ఈసారి కూడా విజయం సాధిస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తే ఇప్పటికీ ఇరు జట్లు కూడా కఠోర సాధనలో మునిగితేలిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు టోర్నీలో కూడా చెరో 2 విజయాలు సాధించి ఊపు మీద ఉన్న ఇరు జట్లు కూడా ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో గెలుపు కోసం కూడా అన్ని రకాలుగా అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికీ భారత పాకిస్తాన్ కోసం మ్యాచ్ కోసం కూడా యావత్ క్రికెట్ లోకం ఎదురు చూస్తుంది. ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో టీమిండియా పైచేసి సాధిస్తున్న ఇవాళంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కావడం నేపథ్యంలో పూర్తి స్థలం మాత్రం ఇవాళ శనివారం కావడంతో, పూర్తి వీకెండ్ కావడంతో పూర్తి స్థలం మాత్రం ఫ్యాన్స్ గా ఎదురు చూస్తున్నారు. మొత్తానికైతే ఈ మ్యాచ్ మాత్రం టీమిండియా మరోసారి విజయం సాధించిన ధీమాగా ఉంది. ఎందుకంటే కీలకమైన మ్యాచ్, ఖచ్చితంగా పాకిస్తాన్ మీద గెలిస్తే ఖచ్చితంగా మనకు ముందు మన రాబోయే మ్యాచ్ లో కూడా మరింత బూస్ట్ లభించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ పై విజయం సాధిస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేసి రోహిత్ సేన ఇప్పటికీ ఆస్ట్రేలియాని మట్టి కల్పించింది. అలాగే అఫ్ఘానిస్తాన్ పై కూడా సూపర్ విక్టర్ కొట్టిన టీమిండియా ఈ మ్యాచ్ లో కూడా వరుసగా 3 మ్యాచ్ గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించాలని ఊపిరిలుడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇరు జట్లు కఠోర సాధనలు నేపథ్యంలో కూడా మరోవైపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అలాగే ఇషాన్ కిషన్ తో పాటు మరికొంతమంది కీలక ఆటగాళ్ళంతా కూడా ఈ మ్యాచ్ లో ఆడబోతున్నారు. అయితే ఇషాన్ కిషన్ మ్యాచ్ లో బరిలోకి దిగుతారా లేదని వేచి చూడాలి. అయితే ఇప్పటికే ఏదైతే జ్వరంతో బాధపడుతున్న గిల్ 99% ఫిట్నెస్ తో ఉన్నాడు, ఖచ్చితంగా బరిలోకి దిగే అవకాశం అని చెప్పేసి ఇప్పటికీ కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పిన నేపథ్యంలో ఏదేమైనప్పుడు కూడా గిల్ రాస్తే ఖచ్చితంగా భారత్ మరింత బూస్ట్ లభించే అవకాశం ఉంది. ఖచ్చితంగా బ్యాటింగ్ ఆర్డర్ కూడా పటిష్టంగా ఉండే అవకాశం మనకు ఉంది. అటు బౌలింగ్ లో అవచ్చు, అటు బ్యాటింగ్ లో అన్ని రంగాల్లో కూడా టీమిండియా స్ట్రాంగ్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ మట్టి కనిపిస్తుంది కూడా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ మహాన్.